మరి చెప్పండి, మీరు ఒక మహిళ, టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆర్కే రోజా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, మీరేమంటారు? అది చాలా పొరపాటు అండి. ఒక ఆడదాని మీద ఏదైతే అవనమ్మండి, ఏది జరిగినా మగవాళ్ళు ఏం చేయట్లేదండి. ఆడదాని మీద, మహిళ మీద అలాంటి నీచాతి నీచమైన ప్రయోగాలు చేయడు, ప్రాలాపనలు పేలడం మంచి పద్ధతి కాదు. అదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఏదో అంటారు, ఆయన మీద ఏదో తీసుకురావాలని ఆవిడ మీద అలా చేస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే మాకు నచ్చిందండి. మరి మగవాళ్ళకి ఎలాగుందో కానీ ఆడవాళ్ళందరికీ నచ్చింది. ఆయన పరిపాలన బాగుంది. మాకేదో ఆయన వల్ల మేము తింటున్నాం, దానివల్ల ఆయనకే ఓటేద్దామని మేము నిర్ణయించాం. ఏం చేశారంటే రుణమాఫీ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి మాకు అప్పు ఎంత ఉందో అది రుణమాఫీ చేస్తానని అన్నారు, చేశారు. మహిళలందరికీ ఆసరా ఇస్తామని అన్నారు, అది కూడా నెరవేర్చారు. ఇది నాలుగో విడత ఇవ్వలేదు, ఇంకా మూడు విడతలుగా మాకు ఇచ్చారండి. ఆయన వల్ల మేము బాగుపడ్డాం. పిల్లలందరికీ, మా పిల్లలందరికీ సంవత్సరానికి ఇలాగ ఏంటి అంటారు అమ్మ ఒడి పథకం కింద, అది కూడా మేము మా మనవడికి తీసుకున్నామండి. ఏదైనా ఆయన వల్ల మేము చాలా బాగుపడ్డామండి. చెప్పండి, గతంలో ఇప్పుడు మండలం వస్తుంది, మండలం సచివాలయాలు తెచ్చి ముందు ముందుగా పరిపాలన ఎలా ఉంది? గతానికి ఇప్పటికి ఎలా ఉంది? గతానికి ఇప్పటికి చాలా బాగుందండి. మా వరకు మాకు బాగుందని మేము అనుకుంటున్నాం. మరి మిగతా వాళ్ళ సంగతి మాకు తెలీదు. చాలామంది వాళ్ళేమో బాగా చేశారు, ఈయనేమో రేట్లు పెంచేశాడు, అవి పెంచేశాడు అని అంటున్నారు. నెక్స్ట్ మరి గెలుస్తారు ఏటమ్మా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తారా? గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో ఓడించేస్తానని మా మాటలు అంటారండి. మా ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ ఆయనకే ఓటు. మనం తింటున్నాం కదండి, ఆయన చెమ్ము తిన్నాడు, మళ్ళీ ఇంకో దాంట్లో వేయకూడదు కాలు చూపించాలి. అంటారండి నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు. మనం తిన్నా చూసుకోవాలంతేండి. మనకు ఇప్పుడు చేస్తున్నాడు ఆయన, అదే చూసుకోవాలి. బోల్డ్ రకాలు బోల్డ్ మాటలు అంటారు. ఇంకా ఎన్ని అనవసరం.